హలో ఫుడీస్ వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాళ స్పెషల్ తమిళనాడు స్పెషల్ మల్టీగ్రెయిన్ అడై. హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇంకా డిన్నర్ కి బెస్ట్ రెసిపీ అండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరికీ ఎంతో హెల్తీ, మంచి న్యూట్రిషియస్ రెసిపీ, ఇంకా టేస్టీ కూడా. అడైలు కూడా దోశ లాంటిదే, బట్ టెక్స్చర్, వేసే ఇంగ్రీడియంట్స్ పూర్తిగా డిఫరెంట్. తమిళనాడులో అడైలు బండ్ల మీద కూడా దొరికేస్తాయి, అంత ఫేమస్. చాలా అడైలు ఉన్నాయి, ఇది వన్ అమాంగ్ దెమ్. లెట్స్ స్టార్ట్ హెల్తీ అడై. ముందుగా బౌల్లో అరకప్పు మినప్పప్పు, అరకప్పు పెసరపప్పు, అరకప్పు బియ్యం, దోశల బియ్యం కంట్రోల్ రేషన్ బియ్యం అంటారు కదా, ఆ బియ్యం బాగుంటుంది మంచిగా జిగురొచ్చి. ఇంకా అరకప్పు పచ్చిశనగపప్పు, అరకప్పు కందిపప్పు. ఏ కొలతకు చేసినా అన్ని సమానంగా తీసుకోవాలి. వీటిని బాగా కడిగి 4 గంటలు నానబెట్టుకోండి. రాత్రంతా నానబెట్టినా ఓకే, బట్ 4 గంటలు నానితే పప్పు మరీ మెత్తగా గ్రైండ్ అవ్వదు, కాస్త రవరవగా అవుతుంది. అడై కాలినప్పుడు ఎక్స్ట్రా క్రంచీని, బ్యూటిఫుల్ టెక్స్చర్ ని ఇస్తుంది. కుదరని వారు రాత్రంతా నానబెట్టుకోండి, నాట్ అన్ ఇష్యూ. బట్ మిక్సీ వేసే ముందు పప్పులన్నీ మళ్ళీ ఓసారి కడిగి వడకట్టి మిక్సీలో వేసుకోండి. ఇందులోనే 2 చిటికెళ్ల ఇంగువ, 4-5 కారంగల ఎండుమిర్చి, అరచిప్ప పచ్చి కొబ్బరి, 1 టీ స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి రెబ్బలు, 1 రెబ్బ కరివేపాకు, కొంచెం నీళ్లు పోసి మెత్తని దోశల పిండి మాదిరిగా రుబ్బుకోండి. 4 గంటలు నానిన పప్పును మీరు ఎంత రుబ్బినా కాస్త బరగ్గానే వస్తుంది, అదే ఎక్స్ట్రా రుచినిస్తుంది. ఇందులోనే కాస్త ఉప్పు వేసి అట్ల పిండి కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేయండి పిండిని. పెనం బాగా వేడెక్కాక ఓ పెద్ద గరిటెడు పిండిని తీసుకుని మందంగా అట్టుగా పోయండి. అడైలు పల్చగా ఉండవు, కాస్త మందంగా ఉంటాయి. కొందరు ఇదే అడైని సెడ్దోసల మాదిరిగా కూడా పోస్తారు, మీకు నచ్చితే అలా కూడా పోసుకోవచ్చు. నేను అడైని నెయ్యితో కాలుస్తున్నాను, టేస్ట్ చాలా బాగుంటుంది. కావాలంటే మీరు ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ మీద అడైని తిప్పకుండా కదపకుండా అలా వదిలేస్తే కాసేపటి క్రిస్పీగా కాలుతుంది ఒకవైపు. మధ్యలో ఎర్రబడింది అంటే క్రిస్ప్ అయినట్లే. అప్పుడు ఫ్లిప్ చేసి మరోవైపు కూడా కాల్చుకోండి. 2 వైపులా కాలాక 2 టీ స్పూన్ల బెల్లం తురుము అడై మధ్యలో పెట్టి క్లోజ్ చేసి తీసేయండి. ఆ వేడికి బెల్లం కరిగి జామ్లా అవుతుంది, చాలా బాగుంటుంది. ఇదే అడై మీరు సెట్ దోశల మాదిరిగా పోస్తే ఫోల్డింగ్ కష్టం అవుతుంది. యాక్చువల్గా అడైలతో పాటు బెల్లం కూడా ఇస్తారు, నేను మాత్రం అడై మధ్యలో పెట్టి ఫోల్డ్ చేశాను. ఈ పద్ధతి చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం నెయ్యి కాంబినేషన్ ఫెంటాస్టిక్గా ఉంటుంది, అందుకే నేను నెయ్యితో కాల్చాను. ఈ అడైలు వేడి వేడిగా కొబ్బరి పచ్చడితో చాలా రుచిగా ఉంటాయి. ఈ కొబ్బరి పచ్చడి నేను శరవణ భవన్ స్టైల్లో చేశాను, త్వరలో ఈ రెసిపీ చెప్తాను. మీకు నచ్చిందా? తప్పక ట్రై చేస్తారా? అయితే ట్రై చేసిన ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మై ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.